Не знам. Да те теле здора. చెనంటే మీకే కాదు ఆ ఎమ్మెల్యే ఆతిశేషు కూడా ఇంకో జన్మ సరిపోదురా ఇంకో జన్మ ప్రయత్నం చేయండి చల్పే చల్ రే మదన్ క్వార్టర్ ముందు కోసమే కార్పొరేటర్ గుడి చేసిన మోస్ట్ డేంజరస్ కిల్లర్ రా ఈ కాలి అలాంటిది నువ్వు నా మీద చేయి చేసుకుంటావా నిన్ను అంత తేలిగ్గా వదలనరా రే మదన్ ఈ సిటీలో ఎంతటి మనగాడైనా మమ్మల్ని చూస్తే లేచి సలాం చేస్తాడ్రా అని నువ్వు మాతోనే పెట్టుకుంటున్నావు అది నీ వంటికి అంత మంచిది కాదురా మీలాంటి బేటరాడులను సిటీ గుండాలను మిమ్మల్ని మెప్పొద్దుల్లో ఎద్దుల్లో పెంచి పోషిస్తున్న నీతిలోనే నాయకులు ముప్ప తెప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించగల సత్తా ఉన్నవాడు మదన్ చెత్తడాలకు చెబితే మీ ఇద్దరిని ఒకసారి కోమాలకు పంపిస్తారు చెప్పండి చావు తప్ప తిని కోమాలకు వెళ్తారా బతకాలన్న ఆశతో బయటకు వెళ్తారా మీరే తెలుసుకుంటారా వెళ్తావరా రే మదన్ కరుడు గట్టిన కాలను కూడా కలవర పెట్టగలిగింది కిల్లర్ కాలినేరా అలాంటిది నువ్వు నన్ను ఎదిరించి పెద్ద తప్పు చేశావు అది నీకు త్వరలోనే తెలుస్తుందిరా అవునా నీలో పెద్ద హీరోలు అంటూ ఎందరో పోజులు కొట్టిన ఎందరో జాదుగాళ్ళని పడగొట్టిన ఈ సాధుగాడికే చేయించావు ఇక నీకు చావు తప్పదురా సాధు ఇలాంటి చెప్పగల నా లైఫ్ లో చాలా మందిని చూశానరా ఇలాంటి చెత్త కోతలు నాకు కొత్త ఏం కాదు అయినా మిమ్మల్ని అంత తేలిక వదలనరా వెళ్తావరా రే మదన్ కానీ మాలాంటి వాళ్ళని చూసి ఉండవరా అందుకే అమాయకుళ్ళు మా వెంట పడుతున్నావు అది నీ వంటికి అంత మంచిది కాదు ఏ దారిని పోయే దానైనా బెదిరించుకో భయపడి నీకు దండం పెడతాడు కాదు కూడదని కిల్లర్ కాలి వెంట పడితే నీ కంఠంలో ఊపిరి ఆగిపోద్ది కబద్దర్ పడసాదు ఎవరు వాళ్ళు ఇంకెవరు ఆ ఎమ్మెల్యే ఆక్స్ చేసి కాడు కిరాయి కొండాలు కిరాయి కొండాలా వాళ్ళు నిన్ను కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఎమ్మెల్యే యాక్ట్ చేసు పేదవాళ్ళ సొమ్మంతా నొక్కేయాలనుకున్నాడు కానీ ఈ మధ్య అది కట్టించాలనుకున్నాడు నాడు తొలగించుకోవడం కోసం ఆ కిరాయి కొండను పంపించాడు ఆది చేసు అవును మదన్ ఆ ఎమ్మెల్యే ఆది చేసు ఎంతటి దుర్మార్గుడే ఈ సిటీలో అందరికి తెలుసు వాడు బడుగు బలైన వర్గంలో ఆదుకుని ఆపద్ బాంధవుడని ఏ మచ్చలేని చంద్రుడని అందరు నమ్ముతున్నారు కానీ వాడు ప్రజల రక్షకుడు కాదు ప్రజాపక్షకుడు అని తెలుసుకోలేకపోతున్నారు బాగుంది చాలా బాగుంది ఆ ఆదిశేషు పరమ దుర్మార్గుడని వాడి పార్టీ జెండాలు భుజాన వేసుకుని తిరిగారు కదా ఇప్పుడు వాడి అసలు స్వరూపం మీకు ఇప్పుడే తెలిసొచ్చిందా చూడు రాసి మేము దండాలు పెట్టినా పార్టీ జెండాలు మోసిన అదంతా పార్టీ మీద అభిమానంతో కానీ కొందరు స్వార్థ పరులు పార్టీ జెండాలు అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో కోట్ల కోట్లుగా కొల్ల కొట్టి కూటికి గత లేని వాళ్ళ నోట్లు మట్టి కొడుతున్నారు నిజమేనమ్మా ప్రజల కోసమే ప్రభుత్వం అన్న అన్నాడు పోయి పెద్దలదే ప్రభుత్వం నీతిగా మారింది పరిస్థితి కరెక్టే మారాలి ఎవరు మారాలి ఎవరు మార్చాలి మారుతుంది రాసి జనాలలో చైతన్యం వస్తుంది కరెన్సీ నోటుకు విలువైన ఓటుకుని విలువైన ఓటు నమ్ముకునే హే నచ్చుతుంది ఎంతో ఎత్తు గతుకుతారు అప్పుడు అప్పుడు స్వార్థం మరిచి ప్రజాశ్రయిస్తే పరమవాదిగా భావించి పనిచేస్తే నిజమైన నాయకులకే ఈ ప్రజలు పట్టం కడతారు ఆ రోజులు వస్తాయి అంతవరకు ఆ ఆది చేసి ఆగడాలు అన్యాయాలకి అక్రమాలకి ఈ ప్రజలు భరించాల్సిందేనా ఎందుకు అనీచుల జగడ బ్రతుకులు బయట పెట్టి మీ చేతిరాతలతో వాడు తలరాతలు మార్చడానికి మీ మీడియా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉందిగా అందుకే మాదన్ నా చెల్లెలు రాసి ప్రజల సమస్యను స్పందించి పట్టుబట్టి మరీ జర్నలిస్ట్ అయింది చేతిరాతలతోనా ఈ బ్రెస్ట్ బట్టిన రాజకీయాలను మార్చాలని ప్రయత్నిస్తుంది అన్నయ్య నాకు ఆఫీస్ టైం అయింది నేను ఆగమ్మా మదన్ నాకు పోటీ టైం అవుతుంది కాసిన్ కాస్త ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు ఓకే సత్య వెళ్ళు
హ్యాండ్స్ అప్. చిలిపిగానే మాట్లాడుతూ ఉంటావు బాబు, నీతో మాట్లాడడం చాలా కష్టం.
ఇది నీకు న్యాయం కాదు రాసి. ఇంకా ఎన్నాళ్ళుగా ఎదురు చూడాలి, మూడేళ్ల నుంచి ఇదే తంతు. అయినా ప్రేమ అంటే ఒకరికొకరు ఎదురైనప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమేనా? అబ్బా వదులు, 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం సంపాదించడం చేత కాదు కానీ దీనికి మాత్రం తక్కువేమీ లేదు. ఉద్యోగం లేదనగా నన్ను అంత చులకనగా చూస్తున్నావు చాచా? ఐఎమ్ వెరీ సారీ, నేను నిన్నేదో అవమానించాలని మాత్రం కాదు. ఏ రాశి, ఎందుకు అంతగా ఇదైపోతావు? నేనేదో సరదాగా అన్నాను, కానీ నేనంటే నీకు ఎంత బ్రహ్మ నాకు తెలియదా? ఏం చేయమంటావు రాశి? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ని, ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. అయినా ఈ రోజులో ఉద్యోగం కావాలంటే మెరిట్ కాదు ముఖ్యం, డబ్బు లంచం. అది లేనిదే ఎక్కడ ఏ పని జరగదు, అది దేశ దౌర్భాగ్యం రాశి. సారీ మదన్, ఐఎమ్ వెరీ సారీ, నీ మనసు అనవసరంగా బాధపెట్టాను. లేదు రాశి, నా బాధ్యత నాకు గుర్తు చేసావు. అయినా నేను అలిపెరుగుని బాటసారి రాసి, ఏదో ఒక ఉద్యోగం సంపాదించే వరకు అలసిపోను, ఈ అందాల రాశిని వదులుకోను. కరెక్ట్, చాలు. ఎందుకంటే ఈ పట్టుదల నీకు ఎప్పుడు ఉందంటే తప్పకుండా ఉద్యోగం వస్తుంది తెలుసా? అయితే మరి నాకు కాస్త ఎనర్జీ కావాలిస్తావా? Mama.